రామకోటి రాయటానికి పాటించాల్సిన నియమాలు. రామకోటి మనందరికీ చాలా పురాతన నుంచి కూడా మన పెద్దలందరూ కూడా రామకోటి రాయటం అనేది తెలిసిన విషయమే. కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో తెలుసుకొని మనం వాటిని ఆచరించి రాద్దాం. రాముని యొక్క పాద సేవ చేసుకుందాం, ఫలితాన్ని పొందుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ప్రవిస్తిరం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైనమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైనమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుంది అని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది. రామకోటి రాయటం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారమే. చాలామంది శ్రీరామ నవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామ నవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా రామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు. జీవితం అనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందే కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయటానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. ఆయనకున్నన్ని సార్లు మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, అంటే మన మనసులో ఆయనకి నమస్కరించుకుని ఇన్నిసార్లు రాయాలి అనుకుని దాన్ని అన్నిసార్లు పూర్తి చేసేసి రాశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. అయితే రామకోటి రాయటానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. అలాగే రామకోటిని గ్రీన్ ఇంకులో రాయటం సత్ఫలితాలను ఇస్తుంది. అది మళ్ళీ మనం రాసే దాంట్లో ఇంకులో కూడా కలర్లు అన్నమాట. రామకోటి అంటే కోటిసార్లు కాకపోయినా 1000 లేదా 2000 సార్లు శ్రీరామ జయం అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇప్పుడు రామకోటి రాయలేకపోతే శ్రీరామ జయం అని రాయటం వల్ల కూడా 2000 సార్లు రాసినా చాలు, ఫలితాలు మనం పొందవచ్చు. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. పండితులు చెప్తున్నది ఏమిటి? పచ్చరంగుతో, పచ్చరంగు ఇంకుతో రాస్తే మంచిది, సత్ఫలితాలు పొందుతారు అని చెప్తున్నారు. రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? మనం దేవునికి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాలి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి. మంచి రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజించండి. తరువాత పుస్తకం కళ్ళకద్దుకొని రాయటం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసుని కేంద్రీకరించి రాయండి. మనసుని ఏం చేయాలి? స్థిమితంగా ఉంచుకొని శ్రీరామ అనుకుంటూ మనస్సుని కేంద్రీకరించి రాయటం మొదలుపెట్టండి.
అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒకసారి సంఖ్యలో రాయటం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయటం మొదలు పెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా బద్దపరచండి. ఇందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించే కాలాన్ని కూడా విడిగా ఉంచుకో. కలాన్ని ఒక మనం ఇప్పుడు రాయటానికి ఒక పెన్ను వాడుకుంటాం కదా, ఆ కలాన్ని కూడా మనం విడిగానే దాంట్లోనే ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ దాన్ని ఇటు అటు ఆ పెన్నును వేరే వాటికి వాడకూడదు. ఓన్లీ శ్రీరామ రామకోటి రాసుకోవటానికి మటుకే ఆ పెన్నుని వాడుకోవాలి మనం. రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు, కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయటం కూడా చేయకూడదు. ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయటం పూర్తయిన తర్వాత శక్తానుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయటం మంచిది. పూర్తి అయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి, లేదా ఏదైనా రాముని గుడిలో సమర్పించండి, లేదంటే నదిలో వదలండి. అలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయటం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు. శుచిగా లేని సమయాల్లోనూ మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ రామ పాదారవిందార్పణమస్తు.